అందరికీ నమస్కారం మనందరికీ కాల్షియం అనేది ఒక రోజుకి నాలుగు వందల యాభై మిల్లీగ్రాములు పెద్దలకు కావాలి ముఖ్యంగా మరి వయసులో ఉన్న పిల్లలకి అనుకోండి ఆరు వందల మిల్లీగ్రాములు కావాలంటే ఇరవై సంవత్సరాల లోపు వారందరికీ గర్భిణీలకి బాలింతలకి తొమ్మిది వందల మిల్లీగ్రాముల కాల్షియం ఒక రోజుకు కావాలి మరి ఇంత కాల్షియం అందితేనే ఎముకలు బలంగా ఉంటాయి మరి కాల్షియం ఒంటికి పట్టాలంటే మీకు మరి విటమిన్ డి అనేది ఒకటి కావాలి మీరు అందరూ ఒకసారి విక విటమిన్ డి చెకప్ చేయించుకోండి నూటికి తొంభై మందికి విటమిన్ డి లోపం ఉంది అంచేత విటమిన్ డి లోపం ఉంటే మీరు ఆహారం ద్వారా తీసుకున్న కాల్షియం దొడ్లోకి వెళ్ళిపోతుంది మీకు ఎముకలు గుల్లబారిపోతాయి అంచేత కాల్షియం అందించినప్పటికీ ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్ డి లేనిది ఉపయోగం ఉండదు అంచేత ఇట్లా చూసుకోండి మరి కాల్షియం ఎక్కువ కావాలంటే శరీరానికి కావాల్సింది మరి ఎట్లా అందుతుందని ఆలోచన చేస్తే అందరూ చెప్పే ఫస్ట్ సమాధానం పాలు త్రాగాలి అంటారు పాలల్లో కాల్షియం ఉంది ఎంత కాల్షియం చిక్కటి ఆవు పాలు పితికిని పితికినట్టు తీసుకుంటే వన్ ట్వంటీ మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది వంద గ్రాముల పాలల్లో ఉండే కాల్షియం వన్ ట్వంటీ మిల్లీగ్రామ్స్ గేదె పాలు చిక్కటి పితికినట్టు పితికిని తీసుకుంటే టూ ట్వంటీ మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుందండి కానీ మనకు మార్కెట్లో దొరికే పాలు బయట పల్లెటూళ్ళలో కొనుక్కున్నా కానీ నీళ్లు సకాన్ని సకం కలుపుతారు అందుకని చిక్కటి ఆవు పాలు నీళ్లు కలిపిన గేదె పాలు సమానంగా ఉంటాయండి కాబట్టి నేను హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ తీసుకుంటే వన్ ట్వంటీ మిల్లీగ్రామ్స్ కాల్షియం మాత్రం లభిస్తుందంట అందుకని మన పిల్లవాడికి ఆరు వందల మిల్లీగ్రాముల కాల్షియం ఒకరోజు కావాలంటే లీటర్ పాలు తాగించాలి అందుకని మీరు పిల్లలకు కానీ ఇంట్లో ముసలి వాళ్ళకి కానీ ప్రొద్దున గ్లాసులు పాలు రాత్రి గ్లాసులు పాలు ఇస్తుంటారు మరి అర లీటర్ పాలు తాగితే ఆరు వందల మిల్లీగ్రాముల కాల్షియం వస్తున్నది నేను రావట్లేదు అంటలేదు లీటర్ పాలల్లో మరి పంచదార పాలల్లో పొడి ఇవన్నీ కూడుకుంటే సుమారు ముప్పై ఐదు నలభై రూపాయలు ఖర్చు అవుతున్నది పాలు పాతిక రూపాయలు పొడి పంచదారలు ఇంకో పదిహేను రూపాయలు అంటే కాల్షియం కోసం ఫార్టీ రూపీస్ మీరు ఖర్చు పెడుతున్నారు బిడ్డ కోసం మరి వంద గ్రాముల పాలల్లో వచ్చే బలం ఎనభై నుంచి తొంభై క్యాలని శక్తి మాత్రమే పాలల్లో కాల్షియం ఇంత ఉంది మరి పాలల్లోనే కాల్షియం ఉందని మీకు తెలుసు కదా అందుకని పాలు త్రాగితే కాల్షియం వస్తుంది అంటున్నారు కదా మరి మనకు గేదె పాలు ఆవు పాలు తాగుతున్నాం మరి గేదె ఆవు కాల్షియం కోసం ఏం తాగుతున్నది చెప్పండి అది కూడా పాలు తాగుతున్నదే మరి దానికి కాల్షియం ఎట్లా వస్తుంది తను వదిలిన పాలల్లోనే ఎంత కాల్షియం ఉంటే తను తా తినే ఆహారంలో ఎంత కాల్షియం ఉంటుంది ఎప్పుడన్నా ఆలోచించారా మరి కాల్షియం అనేది పాలల్లో ఎక్కువ కాల్షియం అనేది గడ్డిలో ఎక్కువ మీరు ఎప్పుడు ఆలోచించరు కదా అందుకని పాలకంటే గడ్డిలో ఫోర్ టైమ్స్ కాల్షియం ఎక్కువ ఉంటుంది మనం గడ్డి తినలేము కానీ గడ్డి లాంటి స్వభావం ఉన్న ఆహారం ఆకుకూరలు అంచేత ఆకుకూరలతో ఎంత కాల్షియం ఉంటుందో మీకు ఎవ్వరు చెప్పరు ఏ గైనకాలజిస్ట్ కానీ ఏ పెడిటేషన్ కానీ ఏ డాక్టర్ కానీ ఎప్పుడు ఆకుకూర తింటే కాల్షియం వస్తుందని చెప్పరు ఎందుకంటే వాళ్ళు వీటి గురించి ఎక్కువగా పర్టికులర్గా న్యూట్రిషన్ లెక్కల వాళ్ళకి గుర్తుండవు కాబట్టి అంత డిస్కస్ చేయకపోవచ్చు కానీ అంత కాల్షియం ఉంటుందంటే వంద గ్రాముల తోటకూర తీసుకుంటే మూడు వందల తొంభై ఏడు మిల్లీ గ్రాముల కాల్షియం వంద గ్రాముల మెంతకూరలో కూడా అంతే సుమారుగా వంద గ్రాముల మునగాకు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ మిల్లీగ్రామ్స్ గ్రామ్స్ కాల్షియం వంద గ్రాముల పొనగంటి కూర ఐదు వందల పది మిల్లీగ్రాముల కాల్షియం వంద గ్రాముల కరివేపాకు ఎనిమిది వందల ముప్పై మిల్లీగ్రాముల కాల్షియం చూడండి పాలకంటే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కాల్షియం ఎక్కువ ఉన్నవి ఆకుకూరల్లో ఎంత కాల్షియం ఉందో చూసుకోండి మరి మీరు అంటే రెండు రూపాయల తోటకూర కనుక మీరు కనుక ఒక రోజు తిన్నారు అంటే మీ బిడ్డలకు పెట్టారు అంటే ఐదు వందల నుంచి ఆరు వందల మిల్లీ గ్రాములు కాల్షియం వెళ్ళిపోతుంది ఈజీగా రెండు వందల గ్రాముల తోటకూర అంటే అంటే వంద గ్రాముల తోటకూరలో నాలుగు వందల దగ్గర దగ్గర మిల్లీగ్రాములు రెండు వందల గ్రాములు తిన్నా ఇంకెక్కువైపోతుంది కాల్షియం అంటే రెండు రెండున్నర రూపాయల తోటకూరలో రోజు మొత్తం కాల్షియం వస్తుంది ముప్పై ఐదు నలభై రూపాయలు ఖర్చు పెట్టి పాలు తాగే కంటే రెండు రూపాయల ఖర్చుతో తోటకూర ద్వారా వెళ్ళే కాల్షియం రోజు మొత్తానికి ఎంత ఉంటే మరి ఇంకెందుకండి మనకి పాలు ఆలోచించండి ఒక్కసారి కాలవల్లో ఫ్రీగా దొరుకుతుంది పల్లెల్లో ఉండే వారికి పొనగంటి కూర అది దొడ్లోకి చెంబొట్టుకెళ్ళినప్పుడు కాస్త అది పీక్కి వచ్చుకోండి కాలువల్లో ఫ్రీగా వచ్చేస్తుంది కాల్షియం ఏ ఆకుకూర కొనుక్కోవక్కర్లే మీరు మునగాకు పల్లెల్లో ఫ్రీగా దొరుకుతుంది కరివేపాకు ఎక్కువ దొరుకుతుంది కరివేపాకు ఏపీ కొంచెం పొడి చేసుకుని కారొడి కాస్త రోజు అంత ఉండండి మంచి కాల్షియం ఇట్లా అన్నిట్లో వస్తుంది వీటన్నిటికంటే వీళ్ళ బాబు కాల్షియం ఎక్కువ ఉన్నాడు ఒకడు ఉన్నాడు నువ్వులు వంద గ్రాముల నువ్వుల్లో పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం పాలకంటే థర్టీన్ టైమ్స్ కాల్షియం ఎక్కువ అందుకని రోజు ఒక నువ్వులుండ తింటే ఏ కాల్షియం టాబ్లెట్లు అక్కర్లా ఒక్క స్పూన్ పాలు కూడా మనిషికి అక్కర్లేదు అందుకనే మన ఋషులు అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు నువ్వుల చిమ్మిలో ఉండి అక్కడి నుంచి తినమ్మా నువ్వు ఎదిగే వయసు వచ్చింది కదా శరీరం పెరగటానికి బాగా కావాలని నువ్వులుండ ఆచారాల్లో పెట్టారు మహానుభావున ఋషులు కొన్న శక్తి అంత గొప్పదో ఆలోచించండి అందుకని రోజు నువ్వులు భోజనం నువ్వులు నువ్వులుండ తిన్నారంటే పిల్లలకు ముసలి వాళ్ళు ఎవ్వరికి కాల్షియం కోసం పాలు ఇవ్వకండి అందరూ పాలు మానండి డబ్బులు ఆదా చేసుకోండి మంచి ఆహారాలు తినండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్తే